Good morning, everybody. Very good morning. Wow, I love the energy. In this water, I want to know. Andrew, if you chase a chair, then you can have notes rascal and an opening batsman love on pitcher. But it gives me immense pleasure. I want to congratulate the SHE team for putting such an amazing event together. And I feel honored to be here representing the beautiful women here and representing what we all stand up for. You know, we've been a land of very great women. In the past, it was Sati Savitri to Rudrama Devi to Samaka Saraka. We, as these two states, have seen some very strong women. These women were able to take care of their own country, but today we are in a place that we cannot take care of our own selves. Where did we go wrong with that? I'll tell you a small story, like it's actually a fact. You know, when you capture an elephant, they tie it with really strong chains, you know, so the elephant tries to get itself out. And then for over a period of time, it stops doing so because it cannot get out of these chains. And then when it's chained, they just tie with their little grass rope. For an elephant, it's nothing. You know, it can easily break that rope and walk forward. But because of the conditioning, it stays where it's supposed to. We women have become like that. We have become conditioned to some patterns that are not ours. We have become less than with our conditioning. You know, there was another story, you know, where a mother was taking a child to learn karate. So the mother said, Amma, nan endu karate ki teeskeltunnam. So the mother said, Ave nana, self defense nechukune daniki. She said, Naaku enduku amma self defense ante chaala mandi unnaru ikkada. అబ్బాయిలందరూ మంచోళ్ళు కాదు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సో మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అని అయితే అమ్మ నాకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు నేర్పిస్తున్నావమ్మా మగవాళ్ళకి సంస్కారం ఎందుకు నేర్పించకూడదు అని ఈరోజు మన దేశం ముందుకెళ్ళాలంటే ఆడవాళ్ళు మనం ఎంత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నాము మగవాళ్ళు అంత సంస్కారం నేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్ మేమేమీ తప్పు చేయలేదు ఒక ఆడదిగా పుట్టిందే తప్పు అనుకుంటే అది మన దేశం కాదు మన దేశంలో శివుడిని ఎంత ప్రేమిస్తాము పార్వతిని అంతే ప్రేమిస్తాం విష్ణుని ఎంత ప్రేమిస్తాము లక్ష్మిని అంతే ప్రేమిస్తాం బ్రహ్మని ఎంత పూజిస్తాము సరస్వతిని అంతే పూజిస్తాం ఇంత అద్భుతమైన దేశంలో మనం ఆడ స్త్రీ శక్తి అని ఇంత అద్భుతమైన పేర్లు పెట్టుకొని ఈ రోజు మనం ఇక్కడ అందరం చేరి మన సంరక్షణ కోసం మనం నిలబడాలా అంటే అది ఎక్కడో తప్పు జరిగిందండి అది మన దేశం కాదు ఇప్పుడు ఆడమ్మాయి కడుపులోనే చంపేస్తున్నారు సరే అది దాటుకొని బయటకు వస్తే చైల్డ్ అబ్యూజ్ అంటున్నారు సరే అది దాటుకొని ఇంకొంచెం ముందుకెళ్తే స్కూల్లో బాయ్స్ ర్యాగింగ్ అంటున్నారు దాటుకొని కాలేజ్ దాకా వెళ్తే ఎంతో మంది అమ్మాయిలు మనకు తెలిసి రాగి వాళ్ళ చనిపోతున్నారు అది కూడా దాటి మనం ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్దామంటే మన పేరెంట్స్ వద్దంటున్నారు మన సేఫ్టీ గురించి ఆలోచించి మనం బాగా ఎదుగుతామా లేదా అని కాదు వాళ్ళు మనల్ని కాపాడుకోవడమే పెద్ద పని అయిపోయింది అది కూడా దాటి మనం ముందుకెళ్తే మన ఇన్లాస్ డౌరీస్ కోసం అని రకరకాలైన నాసీ థింగ్స్ కోసం మనల్ని దహనం చేసేస్తున్నారు ఇది మన దేశం కాదండి ఇప్పుడు మనం ఎన్నో నేర్చుకొని ముందుకొచ్చి నిల్చుంటుందండి థ్యాంక్ యూ కెన్ యూ స్టాండ్ నన్ను ఈరోజు రాని నేను చెప్పాలనుకునేదల్లా ఒకటే ఆడది భూమి లాంటిది మనం సక్రంగా చూసుకుంటే మనల్ని నిలబెడుతుంది అదే కాదు అనుకుంటే భూకంపంలాగా మనల్ని అక్కడే దహనం చేస్తుంది ఆడది నీరు లాంటిది మంచిగా ఉంటే దాహం తీరుస్తుంది
లేకపోతే అదే వరదల్లాగా వచ్చి మనల్ని అందరినీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ఆడది నిప్పు లాంటిది, సరిగ్గా ఉంటే ఇంట్లో దీపమై వస్తుంది, కాదు అనుకుంటే దహనం చేస్తుంది. మనం చాలా మంది ఇలా వచ్చి మాట్లాడతాం, మనం ఫార్వర్డ్ థింకింగ్ అంటాం, ప్రోగ్రెసివ్ వరల్డ్ అనుకుంటాము, హైటెక్ సిటీ మన దగ్గర ఉంది అనుకుంటాము. బట్ మన మైండ్ ఎప్పుడు హైటెక్ అవుతుందో మనకు తెలియట్లేదు. ఇలాంటి షీటీ వాళ్ళందరూ కలిసి మన మంచికి, మన అభివృద్ధి కోసం, మన సేఫ్టీ కోసం నేర్పించేటప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎక్కడో అక్కడక్కడ ఇప్పుడు మనం దేశం అంతా లోకం అంతా ముళ్ళుంటే మనం అంత కార్పెట్ వేసుకుంటూ వెళ్ళలేము. ఇలా రెడ్ గ్రీన్ కార్పెట్ చెప్పులు వేసుకునే వెళ్ళాలి. అలా అన్ని దగ్గర మంచి ఉండదు, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది. సో వీ హ్యావ్ టు చూస్ వాట్ ఇస్ రైట్ ఫర్ అస్. వీ హ్యావ్ టు స్టాండ్ అప్ వాట్ ఇస్ రైట్ ఫర్ అస్. వీ యాజ్ స్టూడెంట్స్, వీ యాజ్ ఉమెన్, ఇట్ ఈస్ అవర్ ఇన్నిట్ నేచర్ టు నో వాట్ ఇస్ రైట్. It is an inbuilt DNA for us to know what is right. We know when the men are not behaving right. We know when there is a wrong notion that is coming to us. There are so many people. I mean, the women of today, Ms. Charu Sinha, or the lady Shamya Mitra ji, the people who invited me today, what strong women they are. How much they have shown us that there is not a stop for women and that you can achieve whatever you want. Take them as your example. Put one step forward every time you go out, and there is nobody to stop you because we are all there backing you up. The world is not the limit. The sky is not the limit. I hope all of you get empowered today, learn something new today, and use it for your life to go forward. I love you all, and each of your lives matter. Good luck, and Jai Hind. Pleasure to be seeing you all, and having such a wonderful event being organized by the CID and the SHE teams. After doing so much of meaningful work which has made Hyderabad much better place for women, they have also brought out this excellent addendum of bringing about awareness among women. Well, all that I would like to say is that when I was addressing a group of students like this, there was a girl who has come from another state. And she said that she knows and she feels the qualitative and unmistakable difference that Hyderabad has for girls. And she says she feels much more safe here. So which is a huge compliment for the police department and people like Charu and Swati and Soumya Mishra who are working for this. But however, all of you here, most of you are the college students, and Government of Telangana, of course, is trying the other part of bringing about safety and security for women, which is at the mental level. Government believes that one has to be sensitized first in order to respect women. It is not as if someone has to protect women. It is also important to know why this sort of behavior happens. So the attitude change that has to come through, the government has planned, and perhaps it's the first time in the country where a textbook is actually being released and actually being taught in the engineering colleges, where you get to understand how the difference between girls and boys is being instilled right from the very beginning. And in a very nice intellectual manner, you get to understand and you get to not accept what is taken as normal. For instance, if it's a girl and a boy being brought up in a family, why is it that the girl has to bring water for some if any guests come and so on? And you know, why is it that you're supposed to be protected by somebody, or you're supposed to be taken care of by somebody? These are the attitudes that have to be demolished at the very initial stage of one's growing up. This is what the government of Telangana is trying. I'm very proud to say that along with departments, all other departments, particularly the police department, which is also bringing about awareness on various laws that are there for women to protect themselves, the college of education and the education department also is bringing about some change in the attitude level, not only through the textbooks that are going to be introduced, but also through introducing the unarmed combat techniques in many of the colleges. So you, as a representative of the next generation, must first begin with believing that you are equal.
The problem begins when we do not believe in ourselves. So all the girls here, you represent an age where you are looking up. You have fantastic examples of people who are succeeding everywhere from among women. And so I would say that we should begin with believing in ourselves to be equal and not less to anyone else. Thank you. Ramcharan, can we please request you to address the gathering? Yeah. Honorable DGP Anlakshma Garu, Commissioner Garu, Mahendra Reddy Garu, other dignitaries, and my very good friend who gave a lovely speech today this morning, Laxmi Manchu Garu. And of course, the reason I'm here is to just come and see all these powerful women this Sunday morning. Hello, good morning. Sunday morning, like చాలా కష్టపడతాం ఒక రోజైనా పడుకుందాం అని బట్ నిజంగా ఈ ఇనిషియేషన్ కానీ ఇలాంటి ఈవెంట్ మిస్ అయితే ఐ డోంట్ నో వాట్ ఐ విల్ బి మిస్సింగ్ అవుట్ అండ్ ఐ వుడ్ హావ్ మిస్డ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ మార్నింగ్ విచ్ ఇస్ వెరీ రేర్ ఫర్ మీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ ఇనిషియేటింగ్ సచ్ అ నోబుల్ కాజ్ విచ్ హస్ బీన్ డన్ ఫ్యూ ఇయర్స్ అగో బట్ నెవర్ టు లేట్ I'm very happy that the Telangana police and the government have initiated this. In the city lo unde ippudu city varaku paridino city paridino okate moru pettaru. I hope this goes on as a great example for other states in India, which is Telangana, Hyderabad, kaakunda migatha state lo kuda idi adapt cheyali. I have gone through it. Various city caps kuda unnai, chaala mandi implement chestunnaru the government awareness cheyaka ఫెసిలిటీస్ ఉన్నాయని మన సిటీలో. సో దానికోసం ఎంత పెద్ద ఈవెంట్ చేసాం. ఇంకోటి ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎంపవరింగ్ ఉమెన్ అని అందరూ మాట్లాడుతున్నారు కొద్ది సంవత్సరాలుగా. పవర్ అనేది మీ ఎవరికైనా ఇవ్వాలా? నిజంగా డోంట్ యూ థింక్ యూఆర్ ఆల్రెడీ పవర్ఫుల్? యా, యు ఆర్ పవర్ఫుల్ అండ్ ఐ జస్ట్ థింక్ యూ నీడ్ టు రికగ్నైజ్ దట్. అండ్ ఎంపవరింగ్ ఉమెన్ అనేది పెద్దోళ్ళు అయిన తర్వాత ఐటీ ఆఫీసులు వెళ్ళే వాళ్ళు లేకపోతే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు వాళ్ళని చెప్పడం కాదు. నిజంగా పుట్టిన వెంటనే ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది, లక్ష్మి వాళ్ళ పాపం. ఆ పాప వయసు నుంచే ఇవన్నీ మొదలవుతాయి. ఐ జస్ట్ రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్, బ్రదర్స్, హస్బెండ్స్ అండ్ ఎనీ అదర్ మెన్ ఎవరైతే ఇంట్లో ఉంటారో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంత వయసు ఉన్నప్పుడు బాగా బట్టలు వేసి మనం క్యూట్ కొన్నాం అంటారు. పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్ళక అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళక కొంచెం బిహేవ్ చేయి. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫియర్ ఇన్ టు అవర్ ఉమెన్. వాళ్ళలో ధైర్యం మనం పెంచాలి, కానీ ధైర్యం ఇంట్రడ్యూస్ చేసి ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. We have to introduce strength and confidence in them. Prati chota mano adolki fear anedi mano ekku introduce chesam. Ante nenu andari brain cheppadu nijanga ilanti awareness naak gani, naaku iddaru sisters unnaru and I'm very close to them. My two sisters gaadu, I have many more cousin sisters. Literally nenu oka aaruguru lekka yeduguru ammayalato nenu periyanu intlo. చిన్నప్పుడు కూడా నేను ఒక 15 ఇయర్స్ ఉండేవాడిని. మా చెల్లి అరౌండ్ 12-13 ఇయర్స్. నేనే ఒక తప్పు చేశాను. అప్పుడు ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు ఆ వయసు తెలిసి కుర్రోళ్ళందరూ ఎలా మాట్లాడతారు అంటే తప్పుకేం మాట్లాడరు. జస్ట్ ఇట్ ఈస్ దట్ ఏజ్ దట్ బాయ్స్ టెన్ టు టాక్ లైక్ దట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. బయటకు వెళ్ళేటప్పుడు నేనే అన్నాను, ఏమా స్వీటీ అంటే స్వీటీ అని పిలుస్తాను, శ్రీజాని, ఏమా శ్రీజ ఇంట్లో వేసుకుంటే పర్లేదు, ఇలాంటి బట్టలు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బాగా వేసుకుని వెళ్ళాను. నిజంగా ఎలాంటి ఎవరెస్ నాకు ఆ రోజు ఉంటే ఆ అమ్మాయికి ఆ మాటలు అనేవాళ్ళు కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళి బయటికి ఎలా వెళ్ళాలో అలాగెళ్ళు, మారాల్సింది నువ్వు కాదు, మారాల్సింది మేము చూసే విధానం, మా కుర్రోళ్ళు చూసే విధానం. సో ఐ థింక్ యూ షుడ్ చేంజ్ దాట్. తప్పు ఎప్పుడు మీ బట్టల్లో మీ
ప్రభుత్వంలో ఉంటుందని చిన్నప్పటి నుంచి మనం చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ చేంజెస్. And I don't think women need empowerment. They are already powerful. They just need a platform to tell them that they can be who they are, they can talk what they want, they can wear what they want, they just can be. So I'm proud to be here and be part of this. More than anybody, I think my mom will be proud, my sister will be proud that I am here addressing. And I will never ever say to my wife or my children ever to be in a certain way. Thank you for calling me. Thank you again. I'm very glad to see many girls here ready to learn self-defense techniques. Self-defense will help women exhibit their potential and ability by proving the fact that they can be as powerful as men. Self-defense techniques are not applied using strength but using your brain. By learning them, you can build confidence, protect yourself and move out freely. Also, exercising on a regular basis will help you. And we, Hyderabad Police has been working very hard for the safety of women. And if there's any problem, she teams are always there with you. But you should come out and complain, don't be quiet. For inspiration, we have the example of Iron Ladies here, that is Swati ma'am, Soumya Mishra ma'am and Charu ma'am. So I would like to tell all the young girls to always believe in yourself. Know who you are, what you believe in and where you want to go. Above all, be the heroine of your life and not the victim. Thank you. Jai Hind. Tafshi Team Jetsang. Yes, sir.